జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. బీజేపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతుందన్న అనడానికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి అండగా యావత్ భారతదేశం నిలుస్తోందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన నీరవ్ మోడీ, లలిత్ మోడీని విదేశాల నుంచి వెనక్కి రప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, పార్లమెంట్లో ప్రశ్నించేందుకే రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి యొక్క వ్యవస్థ ఏదైనా ఎవరైనా వ్యక్తిగత కక్షతో ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తారు అనేటువంటి యొక్క దానికి ఇది రాహుల్ గాంధీ గారి యొక్క సత్యత్వం రద్దు అని చెప్పాలి. అంటే ఏంటి, పార్లమెంట్ లో ఆయన గళాన్ని ఏదైతుందో వినిపించకు, పార్లమెంట్ లో ఆయన గళాన్ని వినిపించకు, ఎందుకంత భయమే అంటున్నా. రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మోడీ గారి ప్రతిష్టకు భంగం వాటిల్ని చేసినాయి అనేటువంటి యొక్క ఆరోపణతోని అలా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడము, అమలు నిలిపివేయటము, అయినప్పటికీ పార్లమెంట్ ఏదైతుందో ఆయన సభ్యత్వం రద్దు చేయడము నిలిపినగా, అసలు ఇందిరాగాంధీ గారి సభ్యత్వం రద్దు చేయబడి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి యొక్క వ్యవస్థ ఏదైనా ఎవరైనా వ్యక్తిగత కక్షతో ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు